సో చెప్పండి, 4 నెలల్లో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన మీ యొక్క అభిప్రాయం చెప్తారు. గత టీడీపీ పరిపాలనలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా, లేదంటే ఈరోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పేద ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా ఏమంటారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మునుపటి నాటి చేయని విధంగా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, మీరు ప్రతి పల్లెకి వెళ్ళినా కానీ, ప్రతి బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళినా కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల దగ్గరికి వెళ్తే ఎంత సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగనే కావాలని వారు ముక్తగండంతో ఎందుకు చెప్తున్నారు? వాళ్ళందరూ సంతోషంగా ఉండబట్టే ముక్తగండంతో ఒకేసారి అందరు కలిపి మళ్ళీ మాకు జగన్ రావాలి, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఉన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు దేవినేని అన్నస్ గారు, ఆయనకు వస్తున్న స్పందన ఎట్లా ఉంది? ఈసారి అక్కడ ఎలా ఉండబోతున్నాయి విజయవాడ తూర్పు నియోజకవర్గం? ఈ రోజున మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు ఏ గడపకి వెళ్ళినా కానీ ఆల్రెడీ మన సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దేవినేని అన్నస్ గారు ప్రతి గడపకి ఒక్కొక్క గడపకి 2 సార్లు తిరిగారు. ఇప్పటికి ఎందుకంటే వారి సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు గడప గడపకి వెళ్తున్నారు, ఏమైనా సమస్య చెప్పారు, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేసరికల్లా ఆ సమస్య తీరిందా లేదా అని మళ్ళీ వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటున్నారు ఈ ప్రజలందరూ. ఇవాళ అవినాష్ గారు ఎలా తిరుగుతున్నారంటే, ఒక యువకుడుగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఆయన మాకు రాజకీయాల్లో ఒక స్ఫూర్తిగా నిలుతున్నాడు. ఎందుకంటే యువత అనే వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో రావాలంటే అవినాష్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అతను 24 గంటలు రాజకీయంగా మన సంక్షేమ సంఘానికి, సంక్షేమ సంఘాలకు కానీ, ఇంకేమన్నా బడుగు బిలవన వర్గాలకు కానీ దగ్గరగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా ఈ రోజున విజయవాడ తూర్పులో ఆయన అభివృద్ధి చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. దేవినేని చట్టుకుల డాక్టర్ గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఎంతోమంది అభ్యర్థులు ఆదుకుంటున్నారు. ఏం చెప్తారు సార్, ఇంత చిన్న వయసులోనే ఇంత సేవ గుణం కలిగిన దేవినేని అన్నస్ గారు? చిన్న ఎగ్జాంపుల్ అండి, మా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు అని ఎమ్మెల్యే గారు ఉన్నారు, 2 సార్లు గెలిచారు. సరే, అతని పేరు మర్చిపోయి ఉండొచ్చు అందరూ, ఎందుకంటే అతను ఏదో ఒక 2 తోపుడు బళ్ళు ఇచ్చో, ఒక ఇస్త్రీ పెట్టించో, పెద్ద ఏదో ప్రజలను ఆదుకుంటున్నట్టు ఆయన బిల్డప్ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేయడం తప్ప ఏ రోజు చేయలేదు. ఈ రోజున ప్రతి గడపకి వెళ్ళి ఎవరైనా నిజంగా ప్రభుత్వం నుంచి వారికి అందటం లేట్ అవుతున్నా కానీ, సంక్షేమం కానీ లేకపోతే వారికి ఆపద వచ్చినా కానీ, ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందలేకపోతుంటే, తొందరలో అందలేకపోతుంటే దేవినేని అవినాష్ గారు నేనున్నానంటూ దేవినేని నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అందరికి చేరువుగా అందరికి అందరి సంక్షేమం కానీ ఏదైనా సాయం చేయడం ముందంజలో ఉన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, యువగోళం పాదయాత్ర, ఈ యొక్క పాదయాత్ర సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఏం చెప్తారు? ఒక విషయం అంటే, నిన్న గన్నవరంలో గొడవలు జరిగినాయి, మీరు గుర్తున్నాయో లేదో. ఎందుకంటే లోకేష్ విజయవాడలో ఉన్నప్పుడు సైలెంట్గా పిల్లిలాగా దాటిపోయాడు అనమాట. పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటారు, అలా వెళ్ళిపోయారు. అతను విజయవాడకి ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు రాలేదో తెలియదు మనకి. ఎవడైనా కానీ ఇంకా లోకేష్ పాదయాత్ర అయిపోయింది అనుకునే విధంగా ఉంది. ఈ రోజున విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో సైలెంట్గా వెళ్ళిపోయిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా అంటే, మన దేవినేని అవినాష్ గారికి భయపడి సైలెంట్గా జారుకున్నాడు. ఒక్క పదం అనలేకపోయాడే. ఎందుకంటే విజయవాడ నగరం తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక నిదర్శనం ఆయనకి. ఆయన నడిచిన రోడ్లో ఒక్కటైనా కానీ దానికి చూశారు అభివృద్ధి. ఏదైనా కానీ అంత సిమెంట్ రోడ్లు కానీ అతను నడిచాడు, కొత్తగా వేసిన సిమెంట్ రోడ్ల మీద నడిచాడు. సైలెంట్కి వెళ్ళిపోయాడు కానీ విజయవాడ దాటి ఒక్క గొడవ కానీ ఒక మాట కానీ అనలే. ఈ రోజున విజయవాడలో జరిగింది సైలెంట్గా ఉన్నాడు కాబట్టి పక్క ఊర్లోకి వెళ్ళి గొడవలు చేసి పక్క ఊరికి వెళ్ళి ఏదైనా నిందలు మోపడానికి ప్రయత్నిస్తున్నాడు లోకేష్ గారు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.